చూద్దామండి. సౌమ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. ఎలుక గణేశుని వాహనంగా ఎందుకు మారింది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిగ్రహం అనుగ్రహం రెండు కూడా భగవంతుడి పరిధిలోనివే. ఆయన శాపాన్ని అందజేస్తాడు, శాపాంతాన్ని తెలియజేస్తాడు. కాబట్టే భగవంతుడిని మనం కరుణా సముద్రుడు అని వర్ణిస్తూ ఉంటాం. భగవంతుడు ఉండేటటువంటి వేల 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 నామాలలో దైవం ఒక్కటే, ఆయనే భగవంతుడు అనుకుంటే అలాంటి నామాలలో గణపతి నామం కూడా ఒకటి. శివ స్తోత్రరత్నావళిలో విష్ణునామాలు ఉంటాయి, విష్ణు స్తోత్రరత్నావళిలో శివుడి నామాలు ఉంటాయి. ఈ ఇరువురి రత్నాల నామాలు కూడా గణేశ అష్టోత్రంలో కూడా కనిపిస్తాయి. అర్థం ఏమిటి అంటే దైవం ఒక్కటి అని. ఈ దైవానికి సంబంధించినటువంటి కథలలో భక్తులను అనుగ్రహించడం, దుష్టులను శిక్షించడం, ఆపిమట అనుగ్రహించడం అన్నవి భగవంతుడి పరిధిలోని అంశములు. ఎవరికీ భగవంతుడు హాని చేసేటటువంటి వాడు కాడు. మనమే అనుకుంటూ ఉంటాం మన పైన భగవంతుడి కరుణ లేదు అందువల్ల దుఃఖం వచ్చింది, భగవంతుడి కరుణ కలిగింది అందులో లాభం వచ్చింది. ఆయన ఎవరిపైనా అవ్యాజమైన ప్రేమ లేక వ్యతిరేకమైన కారణాలు రెండు చూపించేవాడు కాడు, నిర్లిప్తంగా ఉంటాడు. ప్రేమా సముద్రుడు, కరుణాంతరంగితుడు. మూషికాసురుడు భక్తుడు, భక్తాగ్రగణ్యుడు. కానీ భగవంతుడు, ఈశ్వరుడు, దైవము నాకు మాత్రమే పరిమితం, నా దగ్గరే ఉండాలి, నాలా ఉండాలి అనే యుద్ధం చేసేటటువంటి వాడు. అటువంటి వాడి సేనా సమూహంలో ఒకడు ఈ మూషికుడు. మరి అతడు గజాసురుడు. గజాసురుడి సేనాధిపతులలో ఒకడు ఈ మూషికుడు. ఇతడు కూడా గజాసురుడి పరిధిలోని వాడే, దైవం పైన విశ్వాసం ఉన్నవాడే. కానీ తన నాయకుడు ఏది చెబితే అది వినేటటువంటి వాడు. కనుక భగవంతుడి పైన వైరం ప్రకటించాడు. గణపతి వేసుకునేటటువంటి యజ్ఞోపవీతాన్ని ఎలుక రూపం ధరించి ముక్కలు ముక్కలు చేశాడు. ఆశ్లేష నక్షత్ర మండల పరిధిలో దాక్కున్నాడు. గణపతి కరుణాంతరంగితుడు కాబట్టి ఏ రూపంలో పరిగెత్తి దాక్కున్నావో అదే రూపం శాశ్వతమైపోవుగాక అంటూ కరుణించాడు. ఆ పిమ్మట మూషికుడినే అనుగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. గమనిస్తే శ్రీమన్నారాయణమూర్తికి గరుత్మంతుడు వాహనం, ఈశ్వరుడికి నంది వాహనం, అమ్మవారికి పెద్దపులి వాహనం, కుమారస్వామికి నెమలి వాహనం. ఇలా గమనించినప్పుడు జీవకోటి అంతా కూడా భగవత్ స్వరూపాలకు సేవకులుగా, వాహనంగా అని చెప్పాలి. అంతెందుకు అమ్మాయి, అప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం కదా, ఈ మాట్లాడే మాటలకు అక్షరాలు వాహనాలు, వీటిని ఛందస్సు అంటుంది శాస్త్రం. వాహనం తప్పనిసరి. ఇలా చూచుకునే ఆ మూషికుడు గణపతికి వాహనంగా స్వీకరించాడా.